అమెరికాను మనం కంపారిజన్లో ఇదేంటంటే హింస, వివక్షత, దుర్మార్గం, దౌర్జన్యం, మర్డర్స్, రేపులు ఇవన్నీ కోట్లు అందరం సమానమే. మనకి తెలిసినటువంటిది నల్లవాళ్ళు అనుకుంటున్నాం మనం. ఇంకా మిగతా దేశాల్లో, చిన్న చిన్న దేశాల్లో చాలా మైనార్టీ ఎస్టిక్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దీనికి అంతటికి కారణం ఎందుకు బయటకు వచ్చింది ఇది అంటే 2008లో ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన తర్వాత ట్రంప్ లాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో అమెరికా బ్యాంకులని వాటిని కూల్చేసిన తర్వాత అదే పరిస్థితి మన దేశంలోనూ ఉంటుంది, తేడా ఏం లేదు. ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ లాంటి ఒక వరల్డ్ బ్యాంక్ అనే యుఎన్ఓ ఇది కాదు, అది ఒక అసోసియేటెడ్ ఇదే తప్ప వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ చేసి ఒక డిజైన్ ఏదో చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర అంటే ఉంటారు కదా మల్టీనేషనల్ కార్పొరేషన్స్, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఇంప్లిమెంట్ అవుతుంది. మన దేశంలో వరల్డ్ బ్యాంక్ 91లో మనం ఇంట్రడ్యూస్ చేసాం, జరుగుతుంది. దాని మీద రాశాను హిందీలోకి తెలుగులోకి అనే పుస్తకాలు ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కాదు. అమెరికాలో 2008 తర్వాత నల్లవాళ్ళు గ్రహించారు ఈ దేశంలో మనం బ్రతకాలి అంటే, మనం మిగతా వాళ్ళతో సమానంగా ఉండాలంటే ఇక్కడ నుండి ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఏంటి ఆర్థిక వ్యవస్థ? బయటికి కనిపిస్తుంది అందరూ సమానమే, ఏమండి ఇది ఎవరు, నేను ఆర్థిక శాస్త్రవేత్త నాకు తెలుసు, కస్టమర్ ఎప్పుడైనా కింగ్ అయ్యాడా? కస్టమర్కి సంబంధించి కస్టమర్కి ఎన్ని లోపాలు పడుతుంది, కాల్గేట్ టూత్పేస్ట్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం, కాల్గేట్ టూత్పేస్ట్ కొంటావని కొన్నిస్తారా నీ చేత, దానికి ఎన్ని రకాలు పెట్టి ఎన్ని రకాల మద్దులు పెట్టి దాని మీద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెట్టి నీ దగ్గర వసూలు చేసి రూపాయి అయినటువంటి ఒక కోకో కోలాని 10 రూపాయలకి అమ్మడాలంటే 9-8 రూపాయలు పెట్టి నీకు మభ్య పెట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు గందరగోళం చేసేసి చేస్తున్న దేశంలో ఫ్రీడమ్ ఎక్కడుంది? మార్కెట్ లేదు, ఫ్రీడమ్ లేదు, అదంతా ఒక మాయ. అది ఒక మాయాజాలంలో మీడియా వాళ్ళు నాలాంటి మేధావులు, అమ్ముడుపోయిన మేధావులు అంటే చెల్లింపు మేధావులు అంటారు, చెల్లింపు వార్తలు అంటున్నారు కదా, చెల్లింపు వార్తల్లాగే చెల్లింపు మేధావులు కూడా ఉన్నారు ఇదే ప్రపంచంలో ఇప్పుడుగా చాలా కాలంగా ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఎక్కడో ఒక ప్రాజెక్ట్ తెచ్చి ఎక్కడో కొంత డబ్బు తీసుకొచ్చి వాళ్ళు అనుకోకుండా దళితుల విషయాల్లో కూడా దళితులు కూడా చేస్తే చేసి ఉండదు, దానికి తప్పేం లేదు, కానీ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు చేసే వాళ్ళందరూ చెల్లింపు మేధావులు, డిస్ట్రాక్ట్ చేసేసి ఆ విధంగా అమెరికాలో జరిగినటువంటి పరిస్థితుల్లో మనకి అర్థం కాకుండా జరిగినటువంటి సందర్భంలో కనీసం 10 ఏళ్లలోనే బయటపడిపోయింది. 2008-09, 2020 నాటికి అమెరికాలో జరిగిన లుకలుకలన్నీ కూడా ఒక్కసారి బయటపడ్డాయి. ముఖ్యంగా నేను వాట్సాప్లో కూడా ఈ COVID-19 వచ్చినటువంటి సందర్భంలో మిత్రుడెవడో పంపిస్తే నేను చెప్పాను అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే కోవిడ్ సందర్భంగా ఎంత దుర్మార్గమైనటువంటి, దీనికి మాటలు లేవండి, దుర్మార్గుడు, జంతువు, వాళ్ళకి మాటలు లేవు, తెల్లోడు అని అంటే సరిపోద్ది. అది ఒక అది ఒక తిట్టు మాటగా భారతదేశంలో బా అంటే మధ్యన ఎవడో చెప్పాడు, బీ హ్యూమన్ నాట్ ఎ బ్రాహ్మిన్ అని మిత్రుడు. సో అలాగా ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారం అక్కడ జరుగుతుందా, విషయాలు ఏవి మనకి తెలియకుండా చేశారు. ఎందుచేతంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అమెరికా ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా నల్లవాళ్ళకి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. వాళ్ళు పెట్టినటువంటి ఈ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ కమిషన్లు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి వ్యవహారాలు ఏవి కూడా నిజానికి అందుబాటులోకి రాలా. 2019లో ప్రారంభమైనటువంటి ఈ COVID-19 అటువంటిది ఇంకో విచిత్రమైనటువంటి సంఘటనని మన ముందుకు తీసుకొచ్చింది. ఏమిటి అంటే ఇప్పుడు చనిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా 35% నల్లవాళ్ళు. అమెరికాలో COVID-19 వచ్చినటువంటి వాళ్ళు కానీ చనిపోతున్నటువంటి వాళ్ళు 35% నల్లవాళ్ళు, 30% హిస్పానిక్స్, అంటే 65% వీళ్ళే ఏషియన్స్, ఇంకో 13% ఉన్నారు. అంటే మెజారిటీ అనేటువంటి వాళ్ళు తెల్లవాళ్ళు కాదు. అందుచేత వీడు ఏం చేశాడు, మొత్తం వదిలిపారేశాడు, సీరియస్గా లేడు. 25 లక్షలు ఏమిటండి అమెరికాలో, 2.5 లక్షల మంది చనిపోవడం ఏమిటండి, చనిపోవడం 2 లక్షల మంది ఈ ప్రజలు, అది కూడా లోపల వీళ్ళని తొలిచేస్తుంది. ఒబామా లాంటి వాడు ప్రెస్ ముందుకు వచ్చి మా వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి ట్రంప్కి అడ్వైజ్ కూడా ఇచ్చిన సంఘటన మనకు తెలుసు కదా. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, నీకు ఒకప్పుడు అనాగరికంగా ఉన్నటువంటి సమాజం, అనాగరికంగా అంటే అది అనాగరికం కాదు, ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు వాళ్ళే నాగరికమైనటువంటి వాళ్ళు, వాళ్ళు హెడ్ హంటింగ్ చేశారు, అవి చేశారు అని మనం చెప్తాం, కానీ వాళ్ళు నిజం
నిజంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే నాగరిక సమాజంలో లేరు అనుకున్నటువంటి ఆ ప్రజలే 2050 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రజలే ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ అన్నటువంటిది ఒక మహమ్మారి లాగా ప్రపంచవ్యాప్తంగా అల్లుకొని అందరినీ ఎఫెక్ట్ చేసేసి ఇది ఒకటి ప్రూవ్ చేసింది. కోవిడ్ 19 హ్యూమన్ జెనెటిక్స్ చెప్పేసేసి జినోమ్ ప్రాజెక్ట్ అని ఒక 15 వేల క్రితం తెచ్చిన తర్వాత 99.9% లేకపోతే ఆఫ్రికాలో పుట్టినటువంటి వాడు అమెరికా వెళ్ళి విషయం చేస్తే ఇండియా వచ్చి విషయం చేస్తే మామూలు మనుషులు పుడుతున్నారు కదా. తెలుసు ప్రపంచంలో ఏ వెధవ తెలియనటువంటి వాడు ఏ పురాణ మాటలు రాస్తే రాసించవచ్చు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు సమానం సార్ వచ్చి 19 అందరికీ సమానంగా మనుషులందరూ సమానమే, దానికి ఏం తేడా లేదు, అందరికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పింది. కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి ఆ సపోర్ట్ని ఇంత కష్ట భారతదేశంలోకి వచ్చేసరికి ఏం జరిగింది, 47 కోట్ల మంది భారతదేశంలో ఇన్ఫార్మల్ లేబరర్స్ అంటే ఏ విధమైనటువంటి అంటే అపాయింట్మెంట్ల కాగితం లేనటువంటి ముస్లిం మనవాళ్ళనే అంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనూ ఓన్ అకౌంట్ అని చెప్పేసి చెప్పుల దుకాణాలు లేకపోతే పాలిష్ చేసుకునేవాడు ఇస్త్రీ పెట్టి చేసుకునేవాడు మంగళ పని చేసుకుని ఈ రకమైనటువంటి వాళ్ళు జనాలపై ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నువ్వు పట్టించుకోవడం లేదని అంటే అర్థం ఏంటి, నువ్వు విధానమే మనం అంటాం కదా బాబా సార్ ఆలోచన వద్దిల్లాలని, వాళ్ళు ట్రంప్ ఆలోచన విధానాన్నే వద్దిల్లేలాగా ఇంప్లిమెంట్ చేసేలాగా భారతదేశం చేస్తున్నారేమో ప్రశ్న ఇది. నేను ఐఎమ్ నాట్ కమ్ టు ఏ కన్క్లూజన్, ఎందుకంటే జరిగినటువంటి వాస్తవాలు మన ముందున్నటువంటి పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇకపోతే అమెరికాలో జరిగినటువంటి పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి నల్లవారు హిస్పానిక్స్ మైనారిటీసు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో అందుకే విక్టిమ్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అనే ఒక పుస్తకం వస్తుంది మీకు త్వరలో పంపింది, విక్టిమ్స్ ఆఫ్ ది వరల్డ్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ అది అయిపోయింది, అది వేరే వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అండ్ విక్టిమ్స్ ఆఫ్ ది వరల్డ్. ఎవరి విక్టిమ్స్, విక్టిమ్స్ ఎవరైతే ఈ పెట్టుబడిదార వ్యవస్థకు కానీ గతంలో ఉన్నటువంటి సోషలిస్ట్ సమాజము ఇంకొక సమాజం అనేటువంటి దానికి కూడా దూరంగా ఉన్నటువంటి ప్రజలైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే మొన్ననే చనిపోయారు అల్బర్ట్ అలిసేనా అని ఒక ఇటాలియన్ ప్రొఫెసర్ హార్వర్డ్ ప్రొఫెసర్ దీని మీద చాలా వర్క్ చేశాడు. మన మధ్యన ఈ మధ్యన కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు మళ్ళీ 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయి ఆల క్లాసికల్ బొంగభూషణం అని చెప్తున్నారు తప్పు. ఆయన ఈ హార్వర్డ్ మంచి అద్భుతమైనటువంటి పరిశోధన ఏమిటంటే ఉన్నటువంటి మైనారిటీ గ్రూప్స్ పరిస్థితి ఏమిటి, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఆయా దేశాల్లో ఏ విధమైనటువంటి ఉన్నాయి, వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక వెసులుబాటు ఉందా పరిశోధన చేసి ఆయన తెలిసింది ఏంటి అంటే సుమారు 370 మిలియన్లు అంటే 37 కోట్ల మంది, నేను చెప్తున్న నల్లవాళ్లే కాదు రోమా అంటాం కదా అంటే అమెరికా అనేది యూరప్ వెళ్ళిపోయినటువంటి రోమాలు అని చెప్పి తెలుసా మీకు, దేశం నుండి 11వ శతాబ్దంలో రాజస్థాన్ నుంచి వెళ్ళినటువంటి బహుశా రాజస్థాన్ ఉన్నారు వాళ్ళు ఈ దేశం దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ ఈజిప్ట్ వెళ్ళి అలాగ అమెరికా అక్కడ దేశంలో స్టేట్లెస్ పీపుల్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు స్టేట్లెస్ పీపుల్ మనం ఇంకోసారి మనం చెప్పుకోవాలి. ప్రపంచంలో 100,000 సంవత్సరాలుగా పురుషులు కాదు ఆర్యులు కాదు భారతదేశం ఉన్నటువంటి మొదటి వాసులు భారతీయులు సౌత్ ఏషియన్స్ ఎవరు అంటే మొన్న రోహింగ్యాస్ అని చెప్పేసి 10 లక్షల మందిని అందులో సగం మందిని చంపేశారు. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి దేశం కూడా బౌద్ధ దేశం అనేటువంటి మయన్మార్లో చంపేశారు, వాళ్ళు ఎవరో కాదు గతంలో బౌద్ధులు వాళ్ళు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ముస్లిం కింద మారి బంగ్లాదేశ్లో వాటిలో వెళ్ళి
మైన్ మారి వెళ్ళినటువంటి వాళ్ళు, అలాగే ఉన్నటువంటి దళితులు, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని మైనారిటీస్, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూస్ అంటారు తెలుసా, అబ్బా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, పాకిస్తాన్లో హిందువులకు అన్యాయం జరిపోతుంది. ఎవరో తెలుసా 90% ఇంకెక్కువే అందరూ కూడా అక్కడ దళితులే. జోగేంద్రనాథ్ మండల్ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు, తర్వాత తీసిపారేశారు, అది వేరే సందర్భం. అంటే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సౌత్ ఏషియా అంటే 7 దేశాలు ఉన్నాయి కదా, ఆఫ్ఘనిస్తాన్, మాలదీవులు అంటాను నేను, మాలదీవ్స్ అంటే మాలదీవులు ఉంటాయి, మాలోడు కూడా వెళ్ళి ఉంటాడు సరదాకంట, మాలదీవ్స్ ఉంది కదా మనకి, మన కేరళకు దగ్గరలో అదో దేశం, ఆ దీవులు కానీ. ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు భారతదేశం మూలాలు ఉన్నటువంటి ప్రజలు. ఈ మూలాలు ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ప్రజల్ని తరిమేసి తోసేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇండోనేషియాలో 95 గ్రూపుల చాలా ఈ దేశాల నుంచి వెళ్ళినటువంటి, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బరకమేనని ఒక అస్పృశ్యులు ఉన్నారు, వాళ్ళకి కూడా మన దేశం నుంచి వెళ్ళినటువంటి దీని వల్ల వాళ్ళని పక్కన పెట్టినా ఏషియాకు సంబంధించినటువంటి, సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి కొన్ని కోట్లాది మంది, అందుకే 30 కోట్ల మంది భారతదేశం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇండిజినస్ పీపుల్. ఇండిజినస్ పీపుల్ అంటే ఇక్కడ నేటివ్ అమెరికన్స్ లాగా, అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ లాగా భారతదేశంలో నేటివ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఏం మూలవాసులు అన్ని కంటే నేను నేటివ్ ఇండియన్స్ ఎందుకు అంటున్నా అంటే, ఈ మొదటి నుంచి అటువంటి వీళ్ళు 30 కోట్ల మంది, పాకిస్తాన్, మనము, బంగ్లాదేశు, మా మయన్మారు, లేకుంటే వాళ్ళు, ఈ 30 కోట్ల మంది మీద ఆ రాజు ప్రారంభమైనటువంటి, ఏ రోజైతే 16, 17 శతాబ్దాలు బ్యాక్ట్రియా అనేటువంటి దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశం నుంచి ఒక కనీసం 1000 మంది వచ్చారు. ఆ రోజున భారతదేశం 10 లక్షల జనాభే. ఇప్పుడు ఏషియా ఏదైతే చెప్తున్నామో వీళ్ళు వచ్చే సందర్భానికి 2000 శతాబ్దం నాటికి భారతదేశ జనాభా అంటే ఆ ఏషియా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఎక్సెట్రా 10 లక్షల జనాభా. ఈ 10 లక్షల జనాభా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మొదటి వాసులుగా, మూలవాసులుగా ఉన్నటువంటి దళితులు కానీ, ఆదివాసీలు కానీ, చాలామంది బీసీలు కానీ, అంటే ద్విజేతరులు ఎవరైతే ఉన్నారో, ఇది ద్విజేతరులంతా కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి వాళ్ళే. వీళ్ళని ఒక్కొక్కరిని కాప్ చేసుకుంటూ వచ్చి ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నారు. వర్ణాశ్రమం, 4 వర్ణాలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం చేసుకొని దానిలో ఒక్కొక్కరిని చేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ముందు మనం తిరగబడ్డారు ఈ దేశంలో రాకుండా. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, దాని మీద నేను రాస్తున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే మొదట శంబరుడు యుద్ధం చేశాడు, 30 ఏళ్ళు యుద్ధం చేశాడు దేశంలో రాకుండా చేయడానికి. చెప్పినటువంటి విష్ణు ఎలా వచ్చాడో, శ్రీరాముడు ఎలా వచ్చాడో, శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడో, ఆ కథల్లోంచి మేము ఎంచుకుంటున్నాం. ఆ కథల్లోంచి ఎంచుకుని మాకు తెలిసింది ఏంటంటే, శంబరుడు అన్నటువంటి వాడు పంజాబ్ దాటి రాకుండా యుద్ధం చేశాడు మా దేశవాడు, అందుకే బలి అన్నాడు. ఈ దేశ చక్రవర్తి బలి చక్రవర్తి అన్నాడు జ్యోతిరావు ఫూలే. జ్యోతిరావు ఫూలేం ఫూల్ కాదు కదా, చదువుకున్నటువంటి వాడు కదా. కాబట్టి ఆ సందర్భంలో 30 ఏళ్ళు యుద్ధం చేసినటువంటి ఆ రోజులు కానీ, అది కొనసాగ్గా దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థని భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసి కొద్దిమంది కోసమే, ఈవేళ కూడా వాళ్ళ జనాభా 2% 2 కోట్లకు మించలేరు, 2 కోట్లు ఫుల్ ఎంప్లాయ్. అక్కడెక్కడో ఉండిపోయినటువంటి నిన్ను పాపం వాళ్ళని అంటాను, కొంతమంది ఉన్న టెంపుల్ వర్కర్స్ అంటాను, బ్రాహ్మణ అంటే మనం చాలామంది అయ్యో అంగవస్త్రం వేసుకున్నటువంటి వాడు కదండి, పేదవాడు కదండి. అయ్యా మా 7-స్టార్ హోటల్ విశాఖపట్నంలో ఉంది, 7-స్టార్ హోటల్ ముందు ఒక అతను కరబట్టుకుని నించొని ఉంటాడు, అద్భుతమైన డ్రెస్ వేసుకొని, వాడు డ్రెస్ కోడ్ అది డెఫినెట్గా ఎస్సీ వాడు బీసీ వాడు అయి ఉంటాడు, వాడిని లోపలికి రాని. కానీ ఈ అంగవస్త్రం వేసుకున్న వాడితో ఇది కదా పరిస్థితి. కాబట్టి బట్టలు వేసుకున్నారనో రూపం చూసావు ఒక తాలూకు శక్తిని మనం వివరించలేము. వాడికి ప్రజల మీద, సమాజం మీద, రాజకీయాల మీద ఎంత పట్టున్నది దాన్ని బట్టి ఆ జాతుల్ని మనం అంచనా వేయాలి తప్ప జస్ట్ వాడు ఇన్కమ్ను తీసుకొని ఇంకొకటి తీసుకొని చేయడం కాదు. చాలా సందర్భంలో చాలా నేను అటు మీద రాసినాను, మీరు చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, మొదటి వాసులు ఎవరైతే ఉన్నారో, ఈ మొదటి వాసులు అటువంటి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు.
దీనికి వ్యతిరేకం తిరగబడుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యన ఒక జరుగుతోంది, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, ఎవరో కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి, భారతదేశం ఇండియా ఈజ్ కంట్రీ ఆఫ్ అంటే భారత్ అని కూడా అన్నారు కదా, భారత ఇండియా ఎందుకు భారత్ అని పెట్టి అని అన్నారు. చాలామందికి తెలియంది చదువుకు అంటే కాస్త చదువుకున్నటువంటి చరిత్ర చదువుకున్న చేసి ఉంటే, వేడల్ అని ఒక ఆయన 1925లో బ్రిటిష్ వాడు ఒక పుస్తకం రాశాడు, బ్రిటన్ అంటేనే భారత మిత్రుడు అని. కరెక్ట్ అది అయి ఉండొచ్చు మీ అయ్యా, మేము కొత్తగా చెప్పడం లేదు, మీ కథల నుంచే, మీ చరిత్ర నుంచే, మీ బ్రిటిష్ వాడే, బ్రిటిష్ వాడు మేము అంత ఒకటి అన్నారు కదా ఇండో ఆరియన్స్ అని, మీ భాషల నుంచి మీ దీని తీసుకున్నటువంటి దాని నుంచి ఆయన నేర్చుకుంటే అంటే బ్రిటన్ అంటే భారతవాసులే. దీనికి ఒక సందేహం నిజమై ఉండదు, ఎందుకంటే బ్రిటిష్ వాడు వచ్చేసి భారతదేశం 18వ చెప్పిన అప్పుడు హిందూ అన్న మాటే లేదు, దాని పద్ధతి హిందుస్థాన్ అని చెప్తున్నారు కానీ హిందూ అన్న మాట చెప్పట్లే, భారతదేశం అని చెప్పట్లే. ఆయన ఏం చెప్పాడంటే మ్యాప్ను తయారు చేసుకున్నాడు 1780లోనో 1790లోనో, ఏంటంటే ఇక్కడ బ్యాలసోర్, ఒరిసర బ్యాలసోర్ టు భరూచ్ అని ఒకటి ఉంది, భరూచ్ అంటే గుజరాత్లో ఉంటుంది, ఒక గీత గీసేసి ఈ దిగువనున్నంటదంతదని మీదనున్నది హిందుస్థాను భారత్, కిందనున్నది వేరే దేశము అని చెప్పాడు, ద్రావిడ దేశం అని చెప్పాడు. దానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏది అంటే, మీరు భువనేశ్వర్ వెళితే వాళ్ళందరినీ గందరగోళం చేసినటువంటి వాడు కరవేలుడు. కరవేలుడు తెలుగురాజే, నల్లటి బాణం లాంటి వాడు, ఆయన కళింగరాజు. కళింగరాజు ఏం చేశాడంటే ఆయన ఆ హతిగుంఫ ఇన్స్క్రిప్షన్స్లో జాగ్రత్తగా చదివితే ఒక సెంటెన్స్ ఉంది, నేను భారత్ మీదకి దండయాత్రకు వెళ్ళానన్నాడు. అంటే గంగ దగ్గరకి, గంగ పైన ఉన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్, మీ ఇరాను, మీ అమ్మా నాన్న, మీ తాత ముత్తాత ఎక్కడైతే పుట్టారో అది భారత్, ఇది కాదు భారత్ కాదు. భరతుడు అన్నవాడు ఉండొచ్చు, శకుంతల కానీ మేము మాత్రం అక్కడ నుండి తరవేయబడ్డాను దిగువకి ఉన్నాం, మీరు రావడానికి ప్రయత్నం చేసినా జరగలేదు. కాబట్టి పూర్వం ఆ మధ్యలో ఉన్నటువంటి కరవేలుడే ఇన్స్క్రిప్షన్లో భారత్ అంటే అది అయితే అన్నటువంటిది ఈ వాటిని కాదు, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా తెల్లవాడికి వ్యతిరేకంగా తిరగబాటు. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కువ తిరగబాటులు చేసి పోరాటం చేస్తున్నట్టు ఈ దేశంలో ఆదివాసీలు, ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు వాళ్ళు రాకుండా చేశారు, వాళ్ళు చేసిన కుట్రలు. అబ్బో ఈ భారతదేశంలో మిగతా దేశాలలాగా ఏంటి స్లేవరీ ఉండదండి అని ఒక మహామహామహా చరిత్రకారుడు చెప్పాడు, నాకు ఆయన అభిమానం ఉంటుంది మొదటి వాళ్ళు. అబ్బా అలాగే ఉండదండి, ఇక్కడ హింస ఏమి ఉండదండి, ఏమర్యాలు మీలో ఉన్న గొప్పతనం, హింస లేకుండా అంతా మాయ చేసేసారట. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఏంటంటే చదువు ఇవ్వకపోవడం. ఒకసారి మనం చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి 2020లోనే ఇటువంటి హింస ఉన్నది అంటే 2000 వెనక్కి వెళ్ళండి, ఎంత దుర్భ అంటే మన వాళ్ళు చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైనా ఉటంకించినటువంటి వ్యవహారాలు కానీ, మన వాళ్ళు కథల రూపంలో లేకపోతే జానపదాల రూపంలో చెప్పుకున్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించినవి డెఫినెట్గా 100% కరెక్ట్. ఎవడైనా కాదు అంటే చెప్పు తీసుకోండి, ఎందుకంటే జరుగుతున్నాయి కదా ఈ వేళ సంఘటన ఉందని రిక్వెస్ట్ చేసుకెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, ఇది జరుగుతుంటుంది కదా, ఎంతకంటే ఘోరంగా జరుగుతుంది. ఆధునిక సమాజం ర్యాకెట్లో వెళ్ళిపోతున్నాం, రేపు ఆ ర్యాకెట్లు 26 మంది వెళ్ళిపోతున్నారు బా, నేను ఎక్కడ రాశాను, భూగోళాన్ని గందరగోళం చేసి నాశనం చేసేసి ఈ నాలుగు ఈ 50 మందో 100 మందో 1000 మందో అమెరికా నుంచి మిగతా దానికి స్టార్ట్ అయిపోయింది స్పేస్ ఎక్స్లో ప్రైవేట్గా తయారీ ప్రపంచం అంటే విశ్వాన్ని నాశనం చేసేస్తారు వీళ్ళు అంటే సరదాగా అంటున్నాను. ఒక యుటోపియన్, ఒక విజనరీగా మనం ఆలోచించినట్టు ఆ సందర్భంలో భారతదేశం జరిగినటువంటి హింస దౌర్జన్యం ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. ఈ హింస దౌర్జన్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వాడు భారతదేశంలో అంటే మనకి చరిత్రలో ఉన్నటువంటి వాడు లార్డ్ బుద్ధ, బుద్ధుడు. చాలామంది ఏంటంటే ఇతను మతమో ఒక జీవన విధానం అన్నారు అనుకున్న, అది కరెక్టే, ఒక జీవనం తెచ్చాడే, కానీ ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది సరదాగా చెప్తూ ఉంటాను మా ప్రాంతం వాళ్ళే,
కుంభికోట గడ్డ రాయగడ దగ్గర ఉన్న కుంభికోట దగ్గరలో ఉన్నటువంటి కేంద్రంగా ఉన్నటువంటి అజీవకమైనటువంటి వాడు. వీళ్ళు మహావీరుణ్ణి బుద్ధుణ్ణి అంటే ఇదంతా ఒకటే, ఇదంతా తర్వాత వచ్చినటువంటి ఈ పరిస్థితిలో బుద్ధుడు నిజంగా అతను క్షత్రియుడు అవబట్టి సర్వా వేయాడు. అడే ఆదివాసీ నుంచో లేకపోతే మూలవాసి నుంచే వచ్చిండుంటుంటే అతన్ని అప్పుడు చంపేసేవాడు. ఎంతమంది ఆయనకు ముందు కదా రికార్డ్ చేయలేదు కదా, మనం చదువుకుంటే మనం దాచుకుంటే ఇది అవుతుందనే కదా ఇదంతా జరిగింది. మీకు అర్థం, మీరు ఎందుకు చదువుకోకూడదన్నారు, ఎందుకు చేసం పోయాలని అర్థమవుతుందిగా. ఇప్పటికి ఇవాటి కూడా మళ్ళీ దానికి వస్తాను మళ్ళీ. అప్పుడు బుద్ధుడు ఏం చూశాడంటే ఈ దేశంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వ్యవహారం అంతా కూడా ఉపనిషత్ కాలం వచ్చేసింది. ఉపనిషత్తు కాలంలో మొత్తం దౌర్జన్యం భయంకరంగా దేశం ఉన్నటువంటిది. ఈ దేశాన్ని నేను సంస్కరించాలి, ప్రజల్ని మనం చేయాలి అంటే ఈ జనాలందరినీ మనం కూడగట్టాలి అనుకున్నారు. ఆ కూడగట్టాలనుకున్నటువంటి జనాలే బుద్ధుడు కనుక ర్యాలీ అయ్యారు, క్షత్రుడు ర్యాలీ అయ్యారు, ఈ దేశంలో మూలవాసులు ఎవరైతే ఉన్నారో, మొదటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయ్యారు. ప్రధానంగా కళింగ దేశం నుంచి వాళ్ళందరూ కూడా ఆయన వెనక ర్యాలీ అయ్యారు. ఊరికే విషయం కాదు, ఆయన ఉపాలనటువంటి మంగళంలో లేకపోతే ఇంకొకళ్ళు రకరకాల ఆయన చుట్టూ ఆయన ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఈ దిగువనున్న ఇప్పుడు ఉన్నటువంటి, ఆ రోజు ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు సామాజికంగా దిగువ ఉన్నటువంటి రాజులకు సంబంధించి నాగులకు సంబంధించి వీళ్ళందరూ కూడా బుద్ధుడు వెనక చేరి దాన్ని స్ప్రెడ్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఒక ఒక రెవల్యూషన్, ఒక సామాజిక విప్లవం, ఒక సమూలమైన మార్పు. అంటే సమాజంలో మార్పు రావాలి, మైండ్లోనూ మార్పు రావాలి, మనుషుల్లోనూ మార్పు రావాలి, దానికి తాత్వికత ఏముండాలి, దానికి సిద్ధాంతం ఏముందని ఆలోచన చేసి చేసినటువంటి వాడు బుద్ధుడు. తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనకి తెలుగు, ఇప్పటికీ అది ఆ వ్యవహారం జరుగుతుంటే తర్వాత దానిలో కూడా ప్రవేశం చేయడం జరిగింది. దాన్ని డిస్ట్రాక్ట్ చేసేసారు, దాన్ని గందరగోళం చేశారు. చాలామంది కూడా ఇక్కడ అంటే ఒక పరిశోధనాత్మకంగా ఆలోచించినప్పుడు మనం చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే అక్కడ ఉపాసకుడికి చెప్పినటువంటిది, సామాన్యుడు చెప్పినటువంటిది, భిక్కుకు చెప్పినటువంటి విషయాలు వేరువేరుగా ఉన్నాయి. భిక్కును తీసుకొచ్చి సామాన్యుడు చెప్పి, సామాన్యుడు చెప్పి భిక్కు చెప్పేసేసి అవి చదివేసి ముందులో సంస్కృతం ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి అవి ఎంతవరకు నిజమో తెలియకుంటే ఒక డైలెక్టిక్ ప్రాసెస్లో అర్థం చేసుకుని ఇంకా దానికి సంబంధించి చాలా టెక్నిక్స్ వచ్చాయి అర్థం చేసుకోవాలంటే. దాన్ని పెట్టి మనం అర్థం చేసుకుండా ముందుకెళ్తే మనకి బుద్ధుడు అర్థం కాదు. కొత్తగా వచ్చింది ఏంటి అంటే బుద్ధుడిని ఎందుకు ఇలా చేశారంటే బుద్ధు విగ్రహాన్ని పడగొట్టడం అప్పుడు కాదు, ముందునే జరిగింది. నా దగ్గర ఉన్న పుస్తకం మీకు చూపిస్తాను, దుర్గాదేవి పాదాల కింద బుద్ధుడు దుర్గాదేవి తలకాయలన్నింటిలో కూడా పెద్ద పెద్ద చెవులున్నటువంటి బుద్ధుడు, బౌద్ధులు ఉన్నటువంటివి మొత్తం ఉత్తరాదిలో దక్షిణాదిలో కూడా ఉన్నటువంటి గుళ్ళలో గోపురాల్లో ఉన్నటువంటి వ్యవహారం ఏం తెలియజేస్తుంది అంటే బౌద్ధం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక సామాజికమైనటువంటి మార్పు కోసం, తిరుగుబాటు కోసం తీసుకొచ్చినటువంటి దాన్ని అది అక్కడ పెడదాం. ఇది మతానికి ఇప్పుడు అలా కాకుండా సందర్భం కాబట్టి కోవిడ్కి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంటి, బుద్ధుడు చేశారు, మధ్యలో చాలామంది పోరాటాలు చేశారు, అయోధ్యదాస్ వచ్చాడు. అయోధ్యదాస్ మొదలు చెప్తుంది భారతదేశంలో ఉన్నటువంటి దళితులని. అయోధ్యదాస్ అంటే మన తమిళనాడు ఆయన, ద్రావిడ అన్న మాటకి ఒరు పైసా తమిళనటువంటి చేసినటువంటి వాడు ఆయన. 30 ఏళ్ళ ముందు పుట్టాడు అంబేద్కర్ ముందు పుట్టి ఆయన చెప్పాడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ మొదటి వాసులందరూ కూడా బౌద్ధులే, అందుచేత వీళ్ళని అంటచములు చేశారని చెప్పాడు. మొత్తం బౌద్ధ మతం పుచ్చుకున్నాడు, శ్రీలంక వెళ్ళాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చూడడానికి కోలారు వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఈ విషయాలు తెలుసుకోకుండా మనం ఏంటంటే చదవకుండా విషయాలు చెప్తే కొంచెం డిస్ట్రాక్షన్ జరుగుతాయి. ఒక ఎమోషన్లో జరిగినటువంటి విషయాలు మనకు సందర్భం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో జరిగినటువంటి పోరాటాలు చాలా జరిగాయి. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని వాటిని కొనసాగిస్తూనే ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో జరుగుతున్నటువంటి జోగేంద్ర మండల్ గురించి పుస్తకం వచ్చింది. జోగేంద్రనాథ్ మండల్ కూడా ఆ కాంటెంపరీస్, పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఆయన తయారు చేశాడు, అక్కడ రిజర్వేషన్ పెట్టాడు. బాబాసాహెబ్ నోడిస్తే బెంగాల్ తీసుకెళ్ళి అక్కడ గెలిపించాడు ఆయన. అలాగే ఉద్దామ్ సింగ్ ఎంత త్యాగం చేశాడు, డైర్ని చంపేసి ఉరికంబ ఎక్కాడు భగత్ సింగ్ వాళ్ళతో పాటు. చాలా చిన్న విషయం కాదు,
భారతదేశ ఉద్దాంశం గురించి తెలియదు, దళితులకు తెలియదు. అంటే చాలా విషయాలు జరుగుతున్నాయి, అంటే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా. ఎందుకు చెప్తున్నానంటే మనకున్నటువంటి శక్తి నల్లవాడికి లేదు చెప్పడానికి. వాడి చరిత్ర లేదు, వాడి చరిత్ర ఆఫ్రికాలో ఉందని కాదట్లే మనకంటే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి నాగరికత సృష్టించింది నల్లవాడే. ఎవడు అంటే ఈజిప్ట్. ఈజిప్ట్ ఆఫ్రికాలో భాగమే, ఈజిప్ట్ ఆఫ్రికాలో ఉంది. అంచేత మీరు నల్లవాళ్ళ ప్రొఫెసర్స్ కానీ ఫిలాసఫర్స్ కానీ హిస్టోరియన్ కనిపిస్తే వీళ్ళంటే తెలగాడిదులు ఇవాళ వచ్చారు. మా చరిత్ర అంతండి 3000 సంవత్సరాలు. మేము ఇది కట్టామంటే ఆ రోజునే మేము పిరమిడ్స్ కట్టామంటే మా చరిత్ర, మా స్నానజ్యం, మా వ్యవహారం ఏమనుకుంటున్నారు? అలాగే అమెరికాలో కూడా ఉన్నటువంటి ఇంకా సివిలైజేషన్, మాయా సివిలైజేషన్స్ అక్కడ ఉన్నాయి, వాటిని సర్వనాశనం చేసేసారు. భారతదేశంలో కూడా ఉన్నాయి, వీటి రాకముందే ఇక్కడ సివిలైజేషన్ ఉంది. అద్భుతమైనటువంటి సమాజం ఉంది, ఇండస్ వ్యాలీ ఉంది, హరప్ప ఉంది, కావేరీ ఉంది, మా గోదావరి ఉంది, వంశధార ఉంది, నాగావళి, ఈ ప్రాంతాల్లో నాగరికతని ఇంతవరకు ఎవరు తవ్వకాలు సాగించలేడు, దాన్ని కొనసాగించలేదు. అది సందర్భం. ఎందుకు చెప్తున్నానంటే మనకున్నటువంటి, ఎందుకు మీకు ఇది అవసరం అంటే మనకున్నటువంటి చరిత్ర, మన బ్యాక్గ్రౌండ్ మనల్ని ముందుకు కొనసాగించడానికి అవుతుంది. అయితే ఎవడైతే సాక్రిఫైస్ చేశారు, ఎస్ లక్షలాది మంది చనిపోయారు. అరే ఇవాళ మనం డెఫినెట్గా ఫ్లాయిడ్ హత్యను మనం ఖండిస్తాం, ప్రతిరోజు జరుగుతున్న దాన్ని ఖండిస్తూనే ఉన్నాం, కానీ అంతకంటే దుర్మార్గం జరగలే భారతదేశంలో ఎక్కడో. ఎందుకు మహారాష్ట్రలో మహర్ ఖైర్లాంజీ బూత్ మాంగే కుటుంబాన్ని ముక్కల కోసేయలే, ముక్కలు కోయలేదా? దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ ఎగ్జామిన్ చేసినటువంటి వాళ్ళు ఎంత ఉంటుంది, ఈ వ్యవస్థ ఎంత దుర్మార్గం అయిందంటే అక్కడ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ వర్గాల నుంచి వచ్చినట్టు ఉంటారు. ఏం చేయలేటువంటి పరిస్థితి, ఈ వ్యవస్థ అటువంటిది. అంటే ఈ డామినెంట్ క్యాస్ట్కి అనుకూలంగా నిర్మించబడినటువంటి వ్యవస్థలో వాడు చేయలేకపోవచ్చు, వాడు దుర్మార్గుడు అయి ఉండొచ్చు. ఏదైతేనే ఇక్కడ జరిగింది, మరి పదిరికొప్పంలో జరగలేదా, చుండూరులో జరగలేదా, అక్కడ ముందు దానికి ముందు కారం చెట్లు ఏం జరిగింది, ముక్కలు పోయలే, దుర్మార్గం. వాడిని మెడలో కోసి చంపేశారు, పుస్తలతో కోసి చంపేశారు. అలా కాదు భారతదేశంలో, భారతదేశంలో అటువంటి హత్యలు, అహంకారాలు చాలా దుర్మార్గమైనటువంటి. ఎంత దుర్మార్గమైనవంటే మనం ఇప్పుడు 2021వ శతాబ్దంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మన దగ్గర డేటా కూడా ఉంది. మొదట్లో 1979లో జరిగినటువంటి సంఘటనలు, అంటే పీసీఆర్ యాక్ట్లో వెళ్ళి వచ్చినటువంటి తర్వాత 1379 సంఘటనలు, ఇప్పుడు 45,000 పెరిగింది 2016 నాటికి. ప్రపంచంలో ఎక్కడైనా ఉంది ఇది, లేదుగా ఇంత దుర్మార్గం ఎక్కడైనా జరుగుతుందా? అందులో చావులతో కాస అంటే మర్డర్స్, రేపులు, వ్యాక్సిన్ ఒక అన్నీ కలిపి 45,000 పెరిగింది. నేను ఒక ఇండికేటర్ తయారు చేశాను, పున్నాయ కమిషన్ వచ్చిన తర్వాత ఆ డేటా అంతా తీసుకుని కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి డిఫరెంట్, ఇవన్నీ ఎవరేంటంటే చాలామంది మన వాళ్ళు తెలుసో లేదో పబ్లిష్ కూడా చేశాను. చేస్తే మన రాష్ట్రంలో 3 జిల్లాలు కనపడ్డాయి, కర్నూలు, గుంటూరు అండ్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ ఒక డిస్ట్రిక్ట్, 3 జిల్లాలు చాలా దుర్మార్గమైన జిల్లా. ఎప్పటికీ 98 ఆ ప్రాంతం జరిగినటువంటి కాంపోజిట్ డిస్క్రిమినేషన్ అటువంటిది మనం జరుగుతుంది, మన దేశం, మన రాష్ట్రం, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి నాళ్ళ వాళ్ళందరూ కొంత పట్టణాలకు పరిమితం అయితే భారతదేశం ఉన్నటువంటి దళితులు 70% ఇవాటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత టైం అయిపోయిందనే, కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకొక గమ్మత్తైన వ్యవహారం జరుగుతోంది. మళ్ళీ వాళ్ళు ఈ 4.5 కోట్లలో 4 కోట్ల మంది వీళ్ళే అని చెప్పింది నేను కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒకటి ఉంది దావోస్లో, ప్రపంచంలోటువంటి పెట్టుబడులకు క్లబ్ అది, అక్కడికి వెళ్తూ ఉంటారు, వ్యవహారం చేస్తారు. అది ఎవరిదో కాదు, ఇప్పుడు ముఖేష్ అంబానీది, ఆయన పెట్టుబడి పెట్టినట్టు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే భారతదేశంలో ఈ వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దళితులే, ఎస్సీలు, ఎస్టీలే అని చెప్పారు వాళ్ళు. నేను చెప్పను, నాకు తెలుసు, నేను చెప్తే పోని అది కాబట్టి ఏదో అంటారు, వాళ్ళే చెప్పారు, డేటా అంతా ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. రవికి నేను అదే చెప్పాను, అయ్యా జాగ్రత్తగా మనం కనిపెట్టాలి, మళ్ళీ ఘర్షణ రావచ్చు, టెన్షన్స్ పెరగచ్చు. డబ్బులు నెలకు 10,000 20,000 తీసుకున్నటువంటి సైనికులు ఉన్నారు దేశవ్యాప్తంగా, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారని చెప్పి 2 కోట్ల మంది ఉన్నారు. అరే దళిత 20 కోట్ల మంది ఉంటాయి భారతదేశంలో, నేను చెప్తాను ఏంటి, వీళ్ళందరూ తిరగబెడితే
పరిస్థితి వేరేగా ఉంటుంది. తిరగబడలేకపోతున్నాం, తిరగబడడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే 600,000 గ్రామాల్లో భారతదేశంలో ఉన్నటువంటి 633,062 గ్రామాల్లో 122,000 గ్రామాల్లో 40% కంటే ఎక్కువ ఉన్న దళితులు ఉన్నారు. అర్థమైందా? 75 జిల్లాల్లో 25-30% కంటే దళితులు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి ఈ రాష్ట్ర దేశంలో. బెంగాల్లో ఒక జిల్లాలో కూచ్ బీహార్ లో 51% దళితులే, షెడ్యూల్ క్యాస్టే. ఇంకో 20% అక్కడ ముస్లింలు. అంటే 75% అక్కడ ఉన్నారు సార్. అంటే ఏం చేయాలి? ఈ దేశంలో చాలా సింపుల్, ఎప్పుడు చెప్పాను మా అప్పాలు అంటుంటాడు సార్, మీరు ఎప్పుడు చెప్పారని, ఏమిటంటే ఈ దేశంలో ఏ కులమైతే ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఒకే మాట మీద ఉంటుందో ఆ కులమే అధికారంలో ఉంటుంది. ఇది ఒకటి. ఇప్పుడు ఏంటంటే అలా ఉండడమే కాదు, నీ తాలూకు శత్రువుని మొక్కలు చేయవలను, నీ శత్రువుని మొక్కలు చేసినచో నీవే అధికారులు కొనసాగలవు. అందుకు చేయాల్సిన కుత్రాంతాలు కుత్రలు మా వాడు ఎప్పుడో చెప్పేశాడు. ఎవరు? చాణక్యుడు. చాణక్యుడు అవన్నీ చెప్పేస్తున్నాడు, అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాడు. నాకెక్కడ నా టేబుల్ మీద దీని మీద ఉంది, ల్యాప్టాప్ మీదే, నా సిస్టమ్ మీద ఉంది, మనుధర్మం ఉంది నా దగ్గర. మనుధర్మ శాస్త్రం 180 పేజీలు ఉంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషను 8వ 7వ భాగాల్లో ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. రహస్యం చెప్తు వాడు నిజమో చెప్పాడు, నిజాన్ని అబద్ధంగా చెప్తాడు. ఇందాక ఎవడో ఎక్కడో వింటున్నాను నేను, అయ్యా 12 చోట్ల కృష్ణుడు శ్రీరామచంద్రులు వారు పుట్టారన్నారు, ఎక్కడ ఉంటట్టు కృష్ణుడు అని. అవన్నీ నిజమని నమ్ముతారు, నమ్మిస్తారు. వాళ్ళకి 24 గంటలు ఇదే పని, ఆ పని చేస్తే అబద్ధాలు చెబుతూ బ్రతకడం, సుఖంగా బ్రతకడం అన్నటువంటి దేశంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచం లెక్కలేనిది. ఇప్పుడు క్రైస్తవుడు ఉన్నాడనుకోండి, ఎవడో కావలిస్తే ఫాదరే అవుతాడు. లేదా ముస్లిం ఉన్నాడనుకోండి, ఎవడైనా అక్కడ అవ్వచ్చు. ఇక్కడ అలా కాదుగా, 90% అంటే మిగతా ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు ఏవైతే అమ్మం లేవా మన ద్రావిడులకు సంబంధించి బహుజనాల సంస్కృతికి సంబంధించినటువంటి నమ్మకాలు ఏవైందంటే వాళ్ళందరూ కూడా అప్రోప్రియేట్. 600,000 గ్రామాల్లో 120,000 గ్రామాల్లో దళితులు ఉన్నారు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఉన్నారు. వీళ్ళని మనం కాదని చెప్పి పట్టణాలకు పరిమితం అనుభవైపోయినటువంటి 1% జనాభా ఉద్యోగస్తులు మీరందరూ ఉన్నారు. ఎందుకు 1% జనాభా అంటున్నానంటే మీకు ఇచ్చే 15-16% ఉద్యోగాలను తీసుకొని 75 లక్షల మొత్తం ఉద్యోగ సెంటర్ స్టేటు పబ్లిక్ సెక్టర్ అవన్నీ కలిపి ప్రైవేట్ కాదు కలుపుకుంటే 26 లక్షల మంది ఉన్నారండి మీరు. 20 కోట్ల 26 లక్షలు అంటే 1% కదా మీరు. ఈ 1% ఎందుకు వచ్చింది అంటే, అంటే ఒకసారి వీళ్ళంతా కొంచెం మన వాళ్ళు దేనికి ఉన్నారంటే కనీసం వాళ్ళు ఆ 1% ఉన్నారు కదా మన చైతన్యం చేయటానికి. వాళ్ళ చైతన్యం వాళ్ళ కోసం కాదు, మీరు ఎలాగ చైతన్యం అయిపోయి నీకు ఉద్యోగం వచ్చిందంటే చైతన్యవంతులు అయిపోయినట్టే లెక్క, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి ఎంటర్ అయిపోయినట్టు లెక్క, పబ్లిక్ సెక్టర్ ఉంది కాబట్టి దాని మూలంగా నీవు లాభాలు పొందుతున్నట్టు లెక్క, జీడిపిలో భారతదేశ జనాభా వచ్చినటువంటి సంపదలో నీవు భాగస్వామి అయిపోయినట్లు లెక్క. అదే ఒక వ్యవహారం, దాని గురించి కూడా రాశాను నేను. మనకు వస్తున్నట్టు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని చెప్పి మనకు రావాల్సిన 600,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. మనం భారతదేశంలో నిర్మించిన పుస్తకం నరసింహరావు ఎడిట్ చేసి పబ్లిక్ సెక్టర్ ఇస్ ది లైఫ్ లైన్ ఆఫ్ ది దళిత్, బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ చెప్పింది అదే, పబ్లిక్ సెక్టర్ ఉండాలి. అక్కడ ఉన్న లేబర్ పార్టీ తాలూకు దీన్ని తీసుకొచ్చి నెహ్రూ వీళ్ళందరూ కలిసి ఇండస్ట్రియల్ పాలసీని పార్టీ ఎట్లా డిక్లేర్ చేశారు, పబ్లిక్ సెక్టర్ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ని అమ్మివారేస్తున్నారు, చూస్తున్నారా? ఎవరు మాట్లాడలేదు, మాకు తెలుసండి ఎలాగ అమ్మాలో ఏం చేయాలని మాట్లాడుతున్నాడు ఎకనామిక్ అడ్వైజర్. ఎవరిది డబ్బు? మీరు ఎవరికి అట్లా కష్టపడలేదుగా. మీరు ఆనాడు కూడా కోర్టుల్లోను కచేరీల్లోనూ వ్యవహారాలు చేసుకున్నారుగా. ఈ ద్విజకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడూ పొలాల్లోకి వెళ్ళి దానిలోకి వెళ్ళి పొలాలు ఫ్యాక్టరీలోకి వెళ్ళి కూడా చేసింది. ఎందుకంటే మా ఉంటే ఒక జనరల్ మేనేజర్గా మేనేజర్ డైరెక్టర్ ఉన్నా తప్ప ఈ సంపదను సృష్టించిందంతా స్వాతంత్రం వచ్చిన తర్వాత మాట ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పోస్ట్ ఇండిపెండెన్స్ వెల్త్ క్రియేషన్. సృష్టించింది ఎవరు? ఈ జనాలే సృష్టించారు. సృష్టించి సంపద సృష్టించి సంపదకు దూరంగా ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? ఈ సంపదను తీసి తీసుకెళ్ళి నెహ్రూవో గాంధీయో ఇందిరాగాంధీయో ఇంకొకడో ఎంకయ్యో పుల్లయ్యో వచ్చి పబ్లిక్ రంగ సంస్థలు నిర్మిస్తారు. మా అంటే ఎవరైతే అజ్ఞానులుగా ఉండిపోయి అనారోగ్యంతో ఉండిపోయి మన తాతలు ముత్తాతలు
ఈ ఆ తాము సేవ్ చేసినటువంటి డబ్బు అంతా సేవింగ్స్, పబ్లిక్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ రంగంలో పెట్టుబడి పెట్టారు. అవన్నీ తీసుకొని నువ్వు వా ఇద్దరు ముగ్గురికి ఇవ్వాలని చూస్తున్నావు. అంతేగా భారతదేశం ముగ్గురు నలుగురే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాం. నేను చెప్పిన మీద ఆక్స్ఫామ్లో అని చెప్పేశారు, భారతదేశం సంపద ఎవరి దగ్గర ఉంది ఏమని. అందుకే ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, మీకు అంత చదువుకున్నటువంటి చూసుకోండి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి వ్యవహారం ఏంటంటే, ఒకటి పబ్లిక్ రంగ సంస్థలను కాపాడుకోవాలి. నువ్వు అమ్మేయాలనుకుంటున్నావు మమ్మల్ని అందరినీ షేర్ హోల్డర్ చేయవయ్యా. ఎస్, ఏ నేను ఇప్పుడు సరదాగా అంటున్నాను, ఒక ఆమె ఉన్నారు ఈ దేశంలో పెద్ద పెట్టుబడిదారుడు, తనకు తల్లి ఉంది, ఆవిడికి 10% 20% షేర్ ఉంటుంది ఆ కంపెనీలో. ఆవిడ వెళ్ళి షేర్ హోల్డర్గా పెద్ద నాలెడ్జ్ ఇస్తుందా, ఆవిడ మేనేజ్ చేస్తుందా, ఆవిడికి షేర్ హోల్డర్గా ఉండి చేయాలి అనొచ్చు కదా. అది దళితులు ఏం చేస్తారయ్యా, బీసీలు ఏం చేస్తారయ్యా షేర్ హోల్డర్లుగా ఉంది, ఆవిడ చేయగలిగింది మేము చేయలేము. లెట్ ఇట్ బి దే. నీకు పబ్లిక్ సెక్టర్ చేసేయాలంటే వాళ్ళందరినీ కూడా మమ్మల్ని అందరూ షేర్ హోల్డర్ ఉంది కాదు అంటే అదొకటి అసలు వద్దే వద్దు. ఎందుకంటే బాబాసాహెబ్ ఎందుకు కావాలన్నాడు పబ్లిక్ సెక్టర్? కామన్ సెన్స్ నోడు ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, ఇందులో దళితుల్లో కూడా చాలామంది రాసేస్తున్నారు ఈ మధ్య, అబ్బో పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ఉంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, బొంగు పెరుగుతుంది. ఎవడికి పెరుగుతుంది? పెరిగి ఎవరికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? 26 మంది ఎందుకు వెళ్ళారు? 500 మంది ఫోర్త్ బేస్లో ఉన్నటువంటి 500 మంది బిలియనీర్ దగ్గరే సంపద ఎంత, ప్రపంచ సంపద ఎంత ఎందుకు వెళ్ళింది? అది కాదు, ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ మెరిట్ అనేటువంటివన్నీ అంత మాయ చేసినటువంటి కొంతమంది దుర్మార్గులైనటువంటి ఏమాత్రము సెల్ఫ్ కానీ కాన్షియస్నెస్ చైతన్యము ఆత్మ అన్నటువంటి లేనటువంటి దుర్మార్గులు రాసినటువంటి కొంతమంది చేసినటువంటి వ్యవహారమే కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎఫిషియన్సీ మెరిట్ అన్నటువంటివి ఏమీ, దాని మూలంగానే మార్కెట్ అద్భుతంగా జరిగిపోతుంది, సంపద సృష్టించబడుతుంది, అబద్ధం, అది నిజం కాదు. అది సృష్టించబడితే అందరికీ సంపద చచ్చుండాలి, రాలేదు కదా. అది నిజానికి ఒకసారి 10% 20% వెళ్ళినా నేను అమ్మేవాడిని, మరి 100 లోపల మీరు ఉంటే సంపద అంతా కూడా ఎలా అవుతుంది? అందుచేత పబ్లిక్ సెక్టర్ ఎందుకు కావాలి అన్నాము అంటే, మొన్న జరిగిన కోవిడ్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. కోవిడ్ ఎందుకు కొన్ని రాష్ట్రాల్లో దేశాల్లో బాగుంది కొన్ని చోట్ల లేదు అంటే, అమెరికా సృష్టించినటువంటి ఒక మాయాజాలం ఏమిటి అంటే, అక్కడ అమెరికాలో 18% బడ్జెట్లు అంటే డిఫెన్స్కి ఎంత అయితే ఖర్చు పెడుతుందో అంతే సమ్ము హెల్త్ కేర్ మీద ఖర్చు పెడుతున్నారు. ఒబామా కేర్ పెట్టారు కానీ ఎవరికి అందలేదే, ఎందుకంటే అక్కడ వ్యక్తికి అనుకూలంగా ఉన్నటువంటి చిన్న చిన్న కార్పొరేట్ హాస్పిటల్ అవి పెట్టారు తప్ప 1000 మంది 100 మంది మన కేజీహెచ్ లాంటివి, రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటివి, గుంటూరు మెడికల్ కాలేజ్ లాంటివి, ఢిల్లీ ఉన్నటువంటి ఎయిమ్స్ లాంటి సంస్థలు అక్కడ లేవు. అంటే వ్యక్తి కేంద్రంగా ఏర్పడినటువంటి డబ్బంతా కూడా వ్యక్తులు గెలిపోయింది, ఆ లాబీలు గెలిపోయి, ఫార్మా కంపెనీ గెలిపి, ఇన్సూరెన్స్ కంపెనీ గెలిపోయాయి, అంచేత అక్కడ నష్టపోయారు. కానీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న దేశాలు నార్థిక్ కంట్రీస్లో కానీ ఎక్కడైతే అంటే గతంలో కమ్యూనిస్ట్ వ్యవస్థలో ఉండి బయటకు వచ్చేసి ఆల్రెడీ అక్కడ పబ్లిక్ హెల్త్ కేర్ ఉన్నటువంటి దేశాలు, క్యూబా ముఖ్యంగా, దేశంలో కొన్ని 100 మంది డాక్టర్లు అక్కడ ప్రపంచం అంతా సర్వీస్ చేస్తున్నారు. ఇటువంటి దేశాల్లో ఎక్కడైతే గ్రూపు సమూహము మనుషులు మానవులు అందరూ ఒకటిగా ఉండాలనుకున్నటువంటి ఫిలాసఫీ సిద్ధాంతం ఎక్కడైతే ఉందో ఆ దేశాల్లో అందరూ జాగ్రత్తగా ఉన్నారు. మన దేశం కూడా అదే, మనం గతంలో 90కి ముందు నిర్మించినటువంటి వ్యవస్థే మనం ఇప్పుడు కాపాడగలుగుతుంది తప్ప 2000 తర్వాత వచ్చినటువంటి వ్యవహారం మూలంగా కానే కాదు. ఇలా కేజీహెచ్ ఉంది, లేకపోతే అక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది, మన తెలుగుదేశం ఈ మనల్ని కాపాడుతున్నాయి తప్ప కార్పొరేట్ హాస్పిటల్ అపోలోవాడు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు సార్, అంటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అందుచేత మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అనుసరించి, ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి మన పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు తక్కువే అయినప్పటికీ, 1% 2% అయినప్పటికీ కూడా వీళ్ళు వ్యాన్గార్డ్స్ అంటే ముందుకు నడిపించగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోవాలి. మీరు ఈ బాబాసాహెబ్ వ్యవహారాలు అన్నీ చేయండి, కాదంటే అవి మన చైతన్యాన్ని పెంచేదిగా ఉండాలి. మన వాళ్ళని మనం ఎప్పుడు కూడా నేను అంటే ఎవరు అపార్థం చేసుకోకండి, మన ఉద్యమాలన్నీ కూడా ప్రమోషన్ కోసం, అపాయింట్మెంట్ కోసమో, ట్రాన్స్ఫర్ కోసమో, మంచి పోస్టింగ్ కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో. అంచేత నేను చాలా కాలం క్రితం వ్యాసం కూడా రాశాను దీంట్లో, సర్క్యులేషన్ ఆఫ్ ఫ్యామిలీస్, నేనే నా పిల్లలే, నా తమ్ముడు పిల్లలు, మా చిన్నాన్న పిల్లలు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు ఆ యూనివర్సిటీ కాలేజీకి రావాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిద్దాం, వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించుకోలేరు,
వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళు మనం అస్పృశ్యులుగానే చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు, మనం ఇక్కడ ఉండిపోయాం. వాళ్ళని మనం తీసుకొని మన కాన్ఫిడెన్స్లోకి తీసుకొని నాయకత్వం. ఈ మధ్య నేను చాలా వింటున్నాను, ఏమైపోయిందంటే నేను సరదాగా అంటున్నాను, బాబాసాహెబ్ ఇచ్చిన చైతన్యాన్ని కాన్సీరాము గారు నాయకత్వ స్థాయికి తీసుకెళ్లారు. కాన్సీ గారు చనిపోయిన తర్వాత వేలాది మంది నాయకులు వచ్చేసారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో వందలాది నాయకులు వచ్చారు. ఈ నాయకులందరూ కూడా ఏ రాజకీయ పార్టీకి తప్పని అంటలా, తప్పని అంటలే, పార్టీలో పనిచేయి, కానీ అవసరం వచ్చినప్పుడు నిన్ను, మొన్న ముస్లిమ్స్ చూపించారు సీఏకి వ్యతిరేకంగా, అందరూ ఒకటే ఒక షాక్ ఇచ్చారు. షాక్ మనం ఎక్కడ ఇవ్వలే, అక్కడ యూపీలో చేశారు, అది గందరగోళం అయిపోయింది. ఇంకో చోట చేసి నేను గందరగోళం, ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారండి. మళ్ళీ అంబేద్కర్ లాంటి వాడు మళ్ళీ రారు, రాడే అవకాశాలు లేవు దేశం. బరోడ మహారాజా లేదు, షాహు మహారాజా లేదు, అమెరికా లేదు, బ్రిటిష్ వాడు లేడు, ఇంకోటి లేడు, ముద్దొండమైనటువంటి నాయకత్వం లేదు మనకి. ఇప్పుడు వేళ నాయకత్వ లోపం కనిపిస్తుంది, చూపండి ఒక మనిషి చెప్పండి ఈవేళ దేశంలో. అంటే సర్క్యులేట్ చేస్తున్నాం, అది ఎంత జరుగుతోంది దేశంలో. 20 ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండకూడదని 16.5 ఉంది అందులో. అంటే ఫండమెంటల్ రైట్ సుప్రీంకోర్టు నీకు రాజ్యం ప్రశ్నించాల్సింది ఎవరు, పార్లమెంటు. పార్లమెంట్లో 150 మంది ఎంపీలు ఉన్నారు, 20-30 మంది ఉన్న ఎంపీలను ఆడించేస్తున్నారు. ఎన్సీలకు సంబంధించిన ఎంపీలు కనీసం 200 మంది ఉంటారు. వెళ్ళి ఆ రాజకీయ ప్రభావ దండం పెట్టి, అయ్యా మీకు దండమే, మీ పార్టీకి దండమే, కానీ మా సందర్భం అండి ఇది, మేము రేపు ఎన్నిక అవ్వాలంటే మా వాళ్ళని రిప్రజెంట్ చేయాలంటే చిన్న విషయం అండి. ఆ తీర్పు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నా నింపించేయండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని మార్చి అసలు ఇంటర్ఫీరెన్స్ అవడానికి లేదు అని మరో మా షెడ్యూల్ 9లో పెట్టండి. దాని సరిపడే సమగ్రమైనటువంటి వాడు ఇలా చెప్తా, ఒకే ఏడాది 2 సవరిస్తారండి రాజ్యాంగాన్ని. పనికి మనలోడు ఎవడో ఇచ్చినటువంటి ఒక అజ్ఞానమైనటువంటి తీర్పు అనుసరించి 256 సెంటెన్స్, 286 పేజీలు, 1200 సెంటెన్సులు ఉన్నటువంటి ఒక అందులో 86% ప్రిసిడెంట్స్ అని చెప్పి మిగతా వాళ్ళ చట్టాన్ని వీడు చెప్పాడే తప్ప వీడు చెప్పింది ఏమీ లేదు. అఫ్కోర్స్ దాన్ని మళ్ళీ కొట్టేసి మళ్ళీ వచ్చిననుకోండి. ఈ వ్యవహారం ఎందుకు జరుగుతుందంటే మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో నిర్మించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో రిప్రజెంటేటివ్ కాదు. ఒక్క ఉద్యోగాల్లోనే నేను యూపీఎస్సీలో పనిచేసాను కాబట్టి నేను సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ జ్యుడిషియరీలు కానీ అది రిప్రజెంటేటివ్గా లేదు. రిప్రజెంటేటివ్గా చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు మొదలుపెట్టారు ఏంటంటే ఏ రోజైనా వీళ్ళు తీసుకుపోతారా అని చెప్పి పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేసి కొద్దిమంది చేతుల్లో పెడుతున్నారు. ఒకటి. రెండోది ఏమిటంటే బ్రిటిష్ వాడు వచ్చే వరకు కూడా ఇచ్చినటువంటి ఉండే ప్రజలందరూ కత్తుకుంటే మంగళమాన్యం, కుమ్మరి ఉన్నాయి, ఇప్పటికన్నా జ్ఞానకంఠాలు ఇప్పటికీ ఉన్నాయి. బ్రిటిష్ వాడు సంబంధించినటువంటి బ్రిటిష్ వాడు వచ్చిన మార్పులు చేసుకుంటూ భూములు జరుగుతున్న వ్యవహారం ఏమిటి? ఇది జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటిది. జమీందారీ రెవల్యూషన్ జరిగిపోయిన తర్వాత భూములన్నీ ప్రభుత్వానికి, ఎవడు పట్టించుకోలేదు. ఇక్కడ అర్జునరావు గారు అది ఒకసారి అన్నారు, సెటిల్మెంట్ కరెక్ట్గా జరగలేదని మీ విశాఖపట్నం జిల్లాలో. ఏం జరుగుతుంది ఇవాళ? ఆ భూములు మనకందరికి సంబంధించిన కామన్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీస్ అనేటువంటి ప్రభుత్వ భూములే కాకుండా సుమారు 15,000 ఎకరాలు, కంబైన్ 2,000,000 గుర్తులేదు ఎకరాలు, 54,00,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా పంచిపెట్టారు. అవన్నీ కూడా ఈవేళ అన్యాక్రాంతం అయిపోయి తీసుకెళ్ళిపోతున్నాం, మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి సమస్యలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి వాళ్ళము, కొద్దిమంది చైతన్యం ఉన్నటువంటి వాళ్ళము చిన్న చిన్న ప్రలోభాలకు లోనైపోయి మనల్ని మనమే దోచుకొని మనల్ని మనమే నిందించుకొని ఇది వద్దు. అలాగని తప్పు చేస్తానని కూడా అన్నాను, విడిపోయారు గడు అదంతా ఏం కాదు. 20 కులాలు ఉన్నాయి భారతదేశం. నేను ఒకసారి చెప్పినట్టున్నాను, భారతదేశంలో 20 కులాలు ఉన్నాయి, ఇవే డామినెంట్ కాస్ట్. అక్కడ చమార్లు ఉన్నారు, గమ్మత్తుగా ధోబీలు ఉన్నారు 20 లక్షలు, మాలలు ఉన్నారు, మహర్లు ఉన్నారు, ఇలాగా 20 కులాలు భారతదేశంలో ఉన్నటువంటి ఈ 20 కులాలు వాళ్ళు ముందుకు రావాలి.
ముఖ్యంగా దేశంలో 20 కోట్ల దళిత జనాభా 4 రాష్ట్రాల్లోనే ఉంది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, బీహార్ 10 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ నాయకత్వం లేదు, రావాల్సినటువంటి నాయకత్వం రాలా. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ నాయకత్వం రావాలి. మనకు ఎక్కువ నాయకత్వం వచ్చేసింది సౌత్లో, బికాజ్ ఆఫ్ మనకు ఉన్నటువంటి చదువు వ్యవహారం, ఇక్కడ ఉంటే రిఫార్మ్స్ మూమెంట్స్, సౌత్లో జస్టిస్ పార్టీ చేసినటువంటి వ్యవహారం మూలంగా సౌత్ ఈస్ డిఫరెంట్. దీన్ని కన్సాలిడేట్ చేసుకెళ్ళాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళి కొనసాగించగలరు. ఎందుకు మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, యువకులందరికీ యువనాయకత్వం రావాలి. మా లాంటి వాళ్ళని అయిపోయింది, పక్కన పెట్టండి, పెద్ద మనుషులు ఉంటే పక్కన పెట్టేసేయండి, దండం పెట్టండి, చాలు దండయ్యండి. యువకులు ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళు ఇంకా చెడిపోలేదు, కరప్ట్ అవ్వలేదు. కరప్ట్ అవ్వకండి, నీ దేశం నేను క్షమించదండి, భవిష్యత్తు నేను క్షమించదు. ఇలా ఉండదు ప్రపంచం, భవిష్యత్తులో ఇంకో 20-30 ఏళ్ళలో చాలా మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ మార్పు వస్తుందో తెలియదు. మార్పు చేంజ్ వైపు వెళ్ళినప్పుడు మనం అందులో భాగం కావాలి. అది ఏమైంది సిద్ధాంతం వగైరా, అది పక్కన పెడదాం. అది ఏదైతే కావచ్చు, మార్పు చేసి ప్రజలందరికీ న్యాయం జరిగి, ప్రజలందరికీ సంపద పంచే, ప్రజలందరికీ అవకాశాలు ఇచ్చే, ప్రతి ఒక్కడు సమానం అని అనుకునే సమాజం కానీ సిద్ధాంతం కానీ ఏదైనా మన ముందుకు వచ్చినప్పుడు ముందు మన ముందు ఉండాలి, మన యువకుల్ని ముందు పెట్టాలి, ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి అవకాశం ఇవాళ వచ్చింది, దాన్ని ఉపయోగించుకోండి. నమస్కారం. చౌదరి చౌదరి మనలరా, అద్భుతమైన విశ్లేషణతో ఈరోజు ఈ సమయం చాలా వెచ్చించబడింది. గౌరవ ప్రొఫెసర్ గారు దేశ కాలమాన పరిస్థితుల్ని చరిత్ర నుంచి నేటి పరిస్థితుల వరకు వారు వివరించడం జరిగింది. ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు, మన ప్రజలు అమెరికాలో ఎక్కువ మంది ప్రజలు పట్టణాలు, నల్లజాతీయులు పట్టణాల్లో ఉన్నారు. మనకు 70% మంది ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. అలాగే వాళ్ళందరూ సంఘటితంగా ఉన్నారు, మనం విడగొట్టబడి ఉన్నాము, ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, అలాగే యువత రావాల్సిన అవసరం ఉందని, యువకులు సిటీలో ఉన్నటువంటి 1% ప్రజలు చైతన్యవంతమై ముందు వరుసలో ఉండి గ్రామాల్లో ఉన్న వాళ్ళని హక్కును తీర్చుకొని చైతన్యవంత దిశగా తీసుకెళ్లాలని అద్భుతమైనటువంటి విశ్లేషణతో వారు నేటి నల్లజాతీయులకి ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా చక్కని విశ్లేషణతో, అద్భుతమైనటువంటి విశ్లేషణతో అందించడం జరిగింది. ఈ సమాచారంతో మనం మరింత చైతన్యవంతులమై భీమిసేన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరూ కూడా సహాయ సహకార సపోర్ట్ను అందించి పెద్దలు సూచించిన దిశగా ముందుకు ఉద్యమాన్ని తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని, 2020లోనే ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే ఒక 2000 సంవత్సరాల క్రితం మన జాతులపై ఎలాంటి పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకోండి. 30-40 సంవత్సరాల్లో మరింత మార్పులు కనిపిస్తున్నాయి. మనం చైతన్యవంత దిశగా పనిచేసుకుని ముందుకెళ్ళకపోతే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఎదుర్కొంటామని ఎంతో అనుభవంతో, విశ్లేషణతో వారు చక్కనటువంటి విశ్లేషణని అందించడం జరిగింది. కాబట్టి మనం మరింత చైతన్య దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీరు మరొకసారి భీమసేన వైజాగ్ తరఫున ప్రొఫెసర్ కెఎస్ చలం గారికి జై భీములు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఫేస్బుక్ లైవ్ని ఇంతటితో ముగిస్తున్నాము. జై భీమ్.